బేబీ నువ్వు ఒకటి గమనించావా? పక్కనే నువ్వు ఉన్నావు కదా బేబీ, నాకెలా తెలుస్తుంది? అది కూడా నువ్వే చెప్పు. దొంగ. చక్కటి సాయంత్రం, చల్లటి గాలి, పక్కనే నువ్వు, ఇలా బాగుంది కదా. ఇప్పుడేంటి బేబీ, ఎప్పుడూ ఇలానే ఉంటుంది. పక్కానా? పక్కా బేబీ. ప్రామిస్ బేబీ, నా మీద నమ్ముకోలేదా బేబీ? అయ్యో అలా కాదు, నువ్వు ప్రామిస్ ఏ బేబీ. నన్ను నమ్మకం లేదా అని అడిగా కూడా నువ్వు మళ్ళీ నమ్మకం లేదు ప్రామిస్ చేయమంటున్నావు అంటే నా మీద నీకు నమ్మకం లేదనే కదా బేబీ. అయ్యో నేను అలా అనలేదు బేబీ. ఇప్పుడు ఏమైంది, ప్రామిసే కదా నేను చేయమంది. చేస్తే నాకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది, అంతే కదా బేబీ. అంటే ఇప్పుడేంటి, నా మీద నీకు నమ్మకం లేదు అందుకే ప్రామిస్ చేయమంటున్నావు అంతేగా? ఇప్పుడు ఎందుకు బేబీ అరుస్తున్నావు, గొడవ పడుతున్నావు? అరుస్తున్నానా, గొడవ పడుతున్నానా బేబీ? అవును బేబీ, ఇప్పటిదాకా మా ఇంట్లో కుక్క పిల్ల కూడా నా మీద అరవలేదు తెలుసా, కానీ నువ్వు అరిచావు ఇప్పుడు. బేబీ నువ్వు టాపిక్ మార్చుకు, నేను ప్రామిస్ గురించి మాట్లాడుతున్నా. ప్రామిస్ గురించి కాదు బేబీ, నువ్వు నా మీద అరిచావు. నువ్వు ప్రామిస్ చేయమన్నావనే కదా అరిచాను. అదిగో చూసావా బేబీ, నువ్వే చెప్తున్నావు అరిచావని. ఏ నువ్వు టాపిక్ మార్చుకు, ఇప్పుడు గొడవ దేని గురించో క్లారిటీగా చెప్పు. నాకు అర్థమైంది బేబీ, నువ్వు నాతో కావాలనే గొడవ పడుతున్నావు. అసలు నేను ఎక్కడ గొడవ పట్టానే, స్టార్ట్ చేసిందే నువ్వు కదా. ఎందుకు బేబీ ఇలా చేసావు? నేనేం చేశానే? ఇలా చేస్తావని నేను నిద్రపోయే ముందు కూడా అనుకోలేదు బేబీ. ఏ ముందేడు పాపు, ఏం చేశానో చెప్పకుండా ఇలా చేసావు అలా చేసావు అంటావేంటి? అంటే ఇప్పుడు నా బాధ కన్నా నీ మీనింగే నీకు కావాలా బేబీ? మరి ఇలా చేస్తావని నేను అనుకోలేదు బేబీ. ఒసే అసలు నేను ఏం చేశానో చెప్పవే ముందు. ఇప్పటికి కూడా నేను ఏడుస్తున్నానని కన్సోల్ చేసావా బేబీ నన్ను? సరే బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు? అంటే నేను ఇప్పుడు కన్సోల్ చేయమన్నానని చెప్పి కన్సోల్ చేస్తున్నావా బేబీ? ఒసే నీకు దండం పెడతానే, నాకు ఇంక నీతో మాట్లాడే ఓపిక కూడా లేదు. నీకు కూడా అదే కదా బేబీ కావాల్సింది, నాతో మాట్లాడకుండా ఉండటం, అందుకే గొడవ పడుతున్నావు. బాబోయ్ నా వల్ల కాదు ఇంకా. విసుక్కుంటున్నావేంటి బేబీ? ఉసే ఇలా ఉన్నావేంటే, నేనేమంటున్నా నువ్వేమంటున్నావు? ఉసే మళ్ళీ ఏమైంది? ఇప్పుడు దాకా బేబీ అన్నా నువ్వు, ఇప్పుడు ఉసే అంటున్నావు. ఉసే ఫస్ట్ ఇక్కడి నుంచి పోవే నువ్వు. మళ్ళీ ఏమైంది? ఇది మా ఇల్లు, నువ్వే పోవాలి. ఓకే ఫైన్, నేనే పోతా. పోతున్నా కదే, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? నేను బొమ్మనికి ముందే నువ్వు పోతున్నావు. బాబోయ్ నీకు దన్నమయ్యే బాబు, నేనే పోతా. పోరా, నేను నీతో మళ్ళీ మాట్లాడితే చూడు. సరే మాట్లాడుకు. ఫేస్ మాడిపోయినట్టుంది, ఏదో అయినట్టుంది, ఏంటో చెప్పు. నాకు తెలియకుండా ఇంత చేసావా? ఆకు, చెప్తా నీ పని. నేనంత మాట నిందా? అసలు అదేమంది, నీకేమర్థమైంది? అంత మాట ఎలా అనగలిగిందిరా నిన్ను? అహే ఆగు, నువ్వు కూడా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అసలు నీకేమర్థమైందో అది చెప్పు ముందు. అదేంట్రా అలా అంటావు, నీకేం అర్థం కాలే? ఒసే అది అర్థం కాకే కదా నిన్ను అడిగింది. సరే దగ్గర చెప్తా. అదే నేను లైఫ్లోంచి పోరా నేనిందిరా? ఆహా అది అలా అనలే, జస్ట్ పోరా అంది అంతే. అదేరా నేను కూడా చెప్తుంది, పోరా అనేందిరా? ఆహా నీకు అర్థం కాలే, పోరా అంటే అక్కడి నుంచి పోరా అని అర్థం. రే నేను చెప్పేది కరెక్ట్. చా ఏంటే కరెక్ట్ చెప్పు. ఇప్పుడు నిన్నది ఏమనింది? నీతో మాట్లాడు పోరా అంది. అంటే దాని మీనింగ్ ఏంటి? లైఫ్లో ఇంకెప్పుడు నీతో మాట్లాడు పోరా అని అనింది కదరా. లేదు అది అలా అనలే, పోరా నీతో మాట్లాడు అందంతే. అరే అమ్మాయిల గురించి నీకు తెలీదురా, మేం మాట్లాడము పోరా అని అంటే లైఫ్లో ఎప్పటికీ మాట్లాడము అని అర్థం. అంతేగాని నువ్వు మమ్మల్ని విడదీయాలని నేను చెప్పట్లేదుగా. ఓ నో. రైట్.
నేను నీ బెస్టీన్ రా. నువ్వు తనతో కలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటానే కానీ బాధపడుతుంటే చూడాలనుకుంటానరా. నువ్వు నిజమైన బెస్టీవే. సారీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఊరుకోరా, ఏడిస్తే నీరసం వస్తుంది కానీ నిన్ను అన్న పోరా అనేది వస్తుందా? అంటే అదే చేస్తా, దాని సంగతి చెప్తా. అంటే ఏం చేస్తావురా? అదే మళ్ళీ వచ్చేలా చేస్తా. మాట్లాడు పొమ్మననింది కదరా, మళ్ళీ ఎందుకు? నీకేం తెలుసే, మాది ఒక నెల 12 రోజులు లవ్వే ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? ఏదో 12 ఏళ్ళ లవ్ అన్నట్టు చెప్తున్నావే. ఏంటి అంటున్నావు? ఏం లేదురా, అంటే ఏం చేస్తావా అని అడుగుతున్నాను. పోరా అన్న దాంతోనే నేను కావాలి అనేలా చేస్తా. అదే ఏం చేస్తావురా? స్టవ్ మీద కుక్కర్లో బియ్యం పెడితే ఏమొస్తుంది? కాసేపు అయ్యాక విజిల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఇంకో అమ్మాయిని లైన్లో పెడితే అదే వస్తుంది. అలా చేస్తే వస్తుందా? ఏమో నాకు తెలీదు, చూద్దాం అంతే. ఏదో ఒకటి సావు. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. చల్లగా ఉండు. ఏసీ ఆన్ చేసుకోమనేగా చెప్తున్నావు. అవునరా. సరే బాయ్. రే బా. హాయ్ బా. ఎరా వీడెందుకు? రే, ఈ మధ్య మేము కూడా ఫిజికల్ ఫిట్నెస్ చేద్దాం అనుకున్నాంలే. ఏడ్చావులే. అంత శ్రాగ్గా చూసే బదులు కొంచెం నవ్వుతూ చూడొచ్చుగా, బాగుంటావు. మూసుకొని పని చూసుకో. మీ పరిచయాలు ఆపొస్తే నాతో పరిచయం పెంచుకున్న వాళ్ళు ఉన్నారేమో అని చూసుకుంటా. పదవే బాబు, నాకనే ఎక్కువ సిరాకు పడలా ఉన్నాడు. అదే పద వెళ్దాం అంటున్నా. రే ఏరా ఆగేవు. పరిచయం పెంచుకోవడానికి ఒకరు దొరికారులే. మరి ఇంకెందుకు ఆలస్యం? మొదలెట్టు నీ మహాభారతాన్ని. మాకు తెలుసులేబే. ఇప్పుడు చెప్పు, తప్ప ఎవరిది? తప్పు ఎవరిదైనా బాధపడుతుంది, నువ్వే కదా బంగారం. ఇదిగో. ఏంటి? వాడు పరిచయం పెంచుకునే లోపు మనం పరిచయం పెంచుకుందామా? ఫోన్ ఉందా? హా ఉంది. కెమెరా ఓపెన్ చేయి. ఆ చేశాను. అందులో నీ ముఖం చూసుకో. ఏదో చూడడానికి బిలో యావరేజ్ గా ఉన్నా అందగానే కదా. ఏరా వీడికి దొరికే వాళ్ళందరూ తేడాగానే దొరుకుతారా? ఏం చెప్పినా నమ్మేస్తారు? అటు చూడరా, ఇప్పుడు భలే ఉంటది. ఆల్రెడీ నిన్నే చూస్తున్నా. నన్ను కాదు బే, వాళ్ళని. ఇప్పుడు చెప్పాను నేను మంచోడా కాదా? తిన్నావా బంగారం? నేను తిన్నా బంగారం. నువ్వు తిన్నావా బంగారం? నేను తినిపిస్తా బంగారం. ఏంటి శ్రీత వాయిస్ లో ఉంది? ఎప్పుడొచ్చా? నీ బంగారంతో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు వచ్చా. అంటే మొత్తం వినేసావా? హా విన్నా బంగారం. అయినా ఎంతమంది ఉంటారా నీకు? అంటే అది ఏచి ఆపు. నీ పేరు కృష్ణ అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది గోపికలు కూడా ఉంటారని. అయినా నాకు బుద్ధి లేదురా నీలాంటి పులిహోరగాడికి పడిపోయినందుకు. ఏరా నీ కొద్ది కూడా రిగ్రెట్ లేదారా? అదొకటి ఏడుస్తుంది, ఇప్పటికీ ఏడుస్తుందా లేకపోతే ఆపేసిందా అని చూడకుండా పొద్దు పొద్దున్నే రోడ్డు మీద దుకాణం పెట్టేశావు. నీ మొహం నాకు చూపించకు. ఇదేంటి, నాకన్నా బాగా ఫీల్ అయిపోతుంది. ఏంట్రా నీ కంబ్యాక్ ప్లాన్ ఫెయిల్ అయినట్టుంది? మార్చిపోతే సెప్టెంబర్ ఉంది కదే. అర్థం కాలే. మార్నింగ్ ఫెయిల్ అయింది, ఈవినింగ్ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. వీడేంటో వీడేశాలేంటో అస్సలు అర్థం కాదు.
నువ్వేంట్రా? అదే వాడు అన్నాడు కదా మార్చిపోతే సెప్టెంబర్ అని. మూసుకొని పద. ఎక్కువ చేసావనుకో చెవి కూలర్ సౌండ్ వచ్చేస్తుంది. నడు. నడుము చూస్తే వయ్యారం, నడక చూస్తే సింగారం. హాయ్ బంగారం. చెప్పు బంగారం. ఏం చేస్తున్నావు? అదేం ఏం చేస్తున్నావు బంగారం? అదా ఇంక దాంతో మనకి సంబంధం లేదులే, వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇంకేం బంగారం? బంగారం ఇంక దాని పని మనకు లేదులే. మార్నింగే కదా చెప్పాను. హే నువ్వు ముందు ఫోన్ పెట్టవే. నువ్వే కదా అన్నావు రోడ్డు మీద అయితే వల్గర్గా ఉందని, అందుకే ఇంటి దగ్గర ప్లాన్ చేసావు. నేను వేరే చోట అన్నా గాని ఇల్లు అయితే పర్ఫెక్ట్, మౌంట్ ఎవరెస్ట్ అని అలా అన్నా. అలా అనలేదా? మరి నాకేంటి అలా అనిపించింది? అయినా నన్ను ఒకదాన్ని ఉంచుకొని దాంతో పులిహోర కలుపుతావేంట్రా? నువ్వే కదా మాట్లాడి పో అన్నావు. ఎలాగో మనలో బ్రేకప్ చెప్పావు కదా, సింగిల్ గా ఉండే బదులు మింగిల్ అవుదామని. బ్రేకప్ చెప్పానా? ఎప్పుడ్రా? నిన్న నైటే కదా చెప్పావు. రే నా కోపం తప్పించుకు. నేను బ్రేకప్ ఎప్పుడు చెప్పానో అది చెప్పు. ఏం బ్రేకప్? ఇప్పుడే కదరా నేను నైట్ బ్రేకప్ చెప్పానని అన్నావు. అంటే ఇప్పుడు ఏంటి, మనం బ్రేకప్ చేసుకుందాం అంటావు అంతేనా? అబ్బా బేబీ, ఫస్ట్ అడవుకు. అసలే హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదాయే. నువ్వు ఏడ్చి వాటర్ వదిలేసావు అనుకో, మునిగిసేస్తాం అందరం. ఇదిగో ఈ కోపమే తగ్గించుకో, నేను చెప్పేది విను. నేను నైట్ కూడా అంతే, నేను ఒకటి అనుకుంటే నువ్వు ఒకటి అనుకున్నావు, మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది. ఏడ్ చేసావు చూడు, ఫేస్కి కొట్టిన మేకప్ ఎలా వేస్ట్ అయిపోయిందో. ఈ కృష్ణాగడ లైఫ్లోకి లవర్ వచ్చాక నాతో మాటలు తక్కువైపోయాయి, దాంతో అవుటింగ్స్ ఎక్కువ అయిపోయాయి. కానీ ఈ వీకెండ్ మాత్రం అలా జరగనివ్వను. కింద వీకెండ్ అరకు వెళ్ళాం, లాంగ్ వీకెండ్ కాబట్టి. బట్ ఈ వీకెండ్ అలా కాదు కాబట్టి, అట్లీస్ట్ మూవీకైనా వెళ్తే చాలు.